Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Radha Krishna antati medhavi Jagan team trap lo chikki chivariki ila ఒకరు ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తున్నాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, విషయం తెలియకపోవడం. రెండు, తెలిసి వక్ర మార్గం పట్టించడం. మూడు, తెలిసి తెలియని రీతిలో ప్రత్యర్థి శిబిరం ప్రభావానికి గురికావడం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెద్ద ముదురు టెంక. తనకు విషయం తెలియదు అనలేం, అన్నీ తెలుస్తాయి. కానీ వాటిని తనకు అనుకూలంగా తనకు అనువైన రీతిలో ప్రజల మెదళ్లను ట్యూన్ చేయగలను అనుకునే వెర్రి జ్ఞానం ఒకటి తనను పీడిస్తోంది. ఆ పోకడలో తాను ప్రత్యర్థి శిబిరానికే అనుకూలంగా మాట్లాడుతున్నాననే సోయి కూడా కోల్పోతున్నాడు. నిజంగా తన బాసు చంద్రబాబు ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తను కూడా అంతే. ఈరోజు తను రాసుకున్న కొత్త పలికే కాదు, కొద్ది రోజులుగా షర్మిల మీద రాస్తున్న కథనాలన్నీ అంతే. పాపం ఇప్పుడు ఆర్కేను చూస్తే కోపం రావడం లేదు, జాలి కూడా వేయడం లేదు. చివరకు ఆర్కే తనకు తాను ఓ అయోమయ అవస్థలోకి జారిపోతున్న తీరు కనిపిస్తోంది. ఎంతసేపు జగన్ జైలుకి వెళతాడు, తర్వాత ఎవరు, ఇదే కుటుంబంలో చిచ్చు అనే ప్రచారంతో జనాన్ని మిస్గైడ్ చేయవచ్చనే ఓ ఈనాడు మార్కు కాంక్ష తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఆ యావలో పడి చివరకు తను జగన్ క్యాంపు కోరుకునే ప్రచారాన్నే సాగిస్తున్నాడని, ఆ క్యాంపు ట్రాప్లో పడిపోయాడని తెలుసుకోలేని అజ్ఞానం. తనేమంటాడంటే, ఒకటి, జగన్ షర్మిల నడుమ విభేదాలున్నాయి. రెండు, షర్మిల కోరుకున్న పదవుల్ని జగన్ ఇవ్వలేదు కాబట్టి ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పెట్టింది. మూడు, దీనిని సహించని కేసీఆర్ లోటస్ పాండ్ మీదకు జేసీబీలు నడిపిస్తాడనే భయంతో గంగ విరలెత్తిపోయి జగన్ పదే పదే కేసీఆర్కు సంజాయిషీలు ఇచ్చుకుంటున్నాడు. నాలుగు, రేపొద్దున భారతి సీఎం కాకుండా విజయమ్మ సీఎం కావాలనేది షర్మిల లోగొట్టు. ఏమాత్రం కామన్ సెన్స్తో ఆలోచించినా ఇవన్నీ ఉత్త ట్రాష్ అని సగటు రాజకీయ పరిశీలకుడు కూడా అర్థం చేసుకుంటాడు. నా అంతటి మేధో జర్నలిస్ట్ లేడనే భ్రమంలోకి జారిపోతున్న రాధాకృష్ణ తప్ప జగన్ మీద కోపముంటే ఏపీలో పార్టీ పెట్టాలి, కానీ తెలంగాణలో పెట్టడం ఏంటి? తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు కాబట్టి ఇక్కడే పార్టీ పెడుతున్నాను అనే పక్షంలో ఏపీలో రాజన్న రాజ్యం ఉన్నట్టు షర్మిల సర్టిఫికెట్ ఇస్తున్నట్టేనా? మరిక జగన్ మీద కోపం ఏముంది? షర్మిల పార్టీ మీద కేసీఆర్ అసహనంతో జగన్ అడుగుతున్నాడు. జగన్ ఏదో సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు అనేదే నిజమైతే ఈరోజుకు షర్మిల పట్ల కేసీఆర్ అత్యంత సానుకూల సహృదయ ఉదార సహనాన్ని ఎందుకు కనబరుస్తున్నట్లు? జేసీబీల కేసీఆర్ అనేదే నిజమైతే ఆమె పార్టీ మీద మొగ్గదశలోనే దాడికి దిగేవాడు కాదా? జగన్ కేసీఆర్ నీటి పంచాయతీ అనేదే ఓ పెద్ద నాటకం. కేసీఆర్ కోపమే నిజమైతే సీమ లిఫ్ట్ టెండర్ల దశలోనే లోటస్ పాండ్ మీదకు జేసీబీలను నడిపించకపోయేవాడా? అటు జగన్ దగ్గర, ఇటు షర్మిల దగ్గర ప్రశాంత్ కిషోర్ మంతనాలు సూచిస్తున్న మర్మమేంటి? కేసీఆర్ క్యాంపుతో కూడా పీకే టచ్లో ఉన్నాడనేది నిజం కాదా? ఇదే రాధాకృష్ణ జాన్ జిగిరి రేవంతుడు కూడా పాత పీకే టీం సభ్యులతో సఖ్యతతో లేడా? తనకు తెలియదా అసలు కథ ఏంటో? తను చెప్పలేదా రాధాకృష్ణకు? మరి ఏం అర్థం చేసుకున్నట్టు? పోనీ రాధాకృష్ణ క్యాంపులోనే పాత పీకే సహచరుడు రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడు కదా. తాను చెప్పలేదా పీకే అడుగుల పరమార్థమేంటో? అసలు సీమ లిఫ్ట్ లొల్లికి జగన్ ఇంటి లొల్లికి లింక్ ఏంటి? ఇదొక మైండ్లెస్ యాంగిల్. నిజంగానే షర్మిలకు పదవుల మీద ధ్యాస ఆశ ఉంటే ఈ రెండేళ్లలో మౌనంగా ఎందుకున్నట్టు? ఆమె ఎప్పుడైనా పదవుల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెర మీద కనిపించిందా అసలు? ఆమె ఒక బాణమైతే తనకంటూ ఏ లక్ష్యాలు ఉండవు. విలుకాడు ఏది చెబితే అదే. అన్నీ తెలిసినా సరే జగన్ షర్మిల పంచాయతీ నిజమే అని జనాన్ని నమ్మించడానికి రాధాకృష్ణ తన రాతల ద్వారా ప్రయత్నిస్తున్నాడా? అయితే ఎందుకు షర్మిలను ఆకాశానికి ఎందుకు ఎత్తుతున్నట్టు? పైగా వైసీపీ లీడర్లే ఆమెను కలిసి ఏపీలో కార్యాచరణ స్టార్ట్ చేయాలి అని చెబుతున్నారట. ఎటొచ్చి జగన్ కేసీఆర్ షర్మిల రాజకీయాల మర్మమేంటో అర్థంగాక జనం జుత్తు పీక్కోవడమే. రాధాకృష్ణ వంటి అప్రకటిత మేధోపాత్రికేయుల రాతలు కూతలు అదనపు నష్టాలు. చివరిగా రాధాకృష్ణకు ఓ ప్రశ్న, వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షరాలు వైఎస్ఆర్ టీపీకి కూడా గౌరవాధ్యక్షరాలేనా? ఈ చోద్యం వెనుక అసలు అర్థం బోధపడలేదా? బోధపడి కొత్త భాష్యాలు బోధిస్తున్నట్ట తమరు. జనం చెవుల్లో రఫ్లిషియా పూలు ఎందుకు పెడుతున్నట్టు?